हेलो फ्रेंड्स, इवाल्टि कंप्लीट एपिसोड इप्पुडु वीडियोलो चूस्तारु। चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडि, वीडियोनि लाइक चेयंडि। इक वीडियोलोकि वेल्लिपोते अरविंद, अक्षर, बुज्जम्म अंदरु कूडा, बुज्जितो पाटु अंदरु कूडा एदुरु चूस्तू उंटारु। पेपर्लो न्यूस वेस्तारु कदा, इक एवरु वस्तारा अनि अक्षर वाळ्ळंता कलिसि एदुरु चूस्तू उंटारु। इक इक्कडेमो भूपति वच्चिन वाळ्ळनि वेनक्कि पंपिंचेस्तू इक अक्कडे निलबडि एंतमंदिनि मोसं चेसावे पल्लवि, इक निन्नु वेतुक्कुंटू इंतमंदि वस्तुन्नारु, एवर्नेवर्नि ఎంత మోసం చేశావో ఏంటో అని భూపతి అనుకుంటూ అక్కడే రోడ్డులో నించొని ఉంటాడు. ఇక అప్పుడే పల్లవి ఏమో ఇక్కడ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎవరు వస్తారు, ఏం జరుగుతుందో అని పల్లవి చాలా కంగారుగా అలా అక్షర వాళ్ళు బయట నుంచని చూస్తూ ఉంటే అక్షర వాళ్ళనే చూస్తూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడే బుజ్జమ్మ అలా టెన్షన్ పడుతూ, ఏంటి అరవింద ఇంకా ఎవరు రావట్లేదేంటి అని అంటూ ఉంటే, అదే అర్థం కావట్లేదమ్మా, ఎవరైనా రావాలి, దీని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే ఒక అతను అక్కడికి వస్తాడు. అతను రాగానే అందరూ కూడా ఎంతో సంతోషంగా అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అతను వచ్చేసరికి, ఎవరు బాబు నువ్వు ఎవరు అని అంటూ అందరూ ఆతృతగా అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్షర ఎవరు అని అంటే, మేడం ఈ పేపర్లో యాడ్ వేసింది మీరేనా మేడం అని అతను అడుగుతాడు. అలా అడిగేసరికి అప్పుడు అక్షర అంటుంది, అవును మేమే వేశాం, ఏ ఆ అమ్మాయి మీకు తెలుసా అని అంటూ అక్షర అడుగుతుంది. అప్పుడు అరవింద, మీరేమవుతారు పల్లవికి, బ్రదర్ అవుతారా అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అతను ఇలా చెప్తూ ఉంటాడు, లేదు మేడం ఇక్కడ అడ్రస్ ఇక్కడే కనిపించేసరికి ఇది మీరే వేశారా అని అడుగుదామని వచ్చాను, పల్లవి అనే అమ్మాయే నాకు తెలియదు చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడు అక్షర వాళ్ళంతా డల్ అయిపోతారు. ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేకపోతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. పల్లవి కూడా, అమ్మయ్య వీడెవడో వచ్చాడో అని కంగారయింది, ఇక వీడు కూడా నాకు తెలియదులే అని అనుకుంటూ రిలాక్స్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత భూపతి అలాగే రోడ్డులో నిలబడి అలసిపోయినట్టుగా అలా కారు మీద పడుకునిపోతాడు. ఇక అప్పుడే పల్లవి కోసం ఇంకొక అతను పేపర్ పట్టుకొని కారులో వచ్చేస్తాడు. ఇక కారు కరెక్ట్గా భూపతి ముందలే కారు ఆపి ఇలా అడుగుతాడు, సార్ అని చెప్పి పిలిస్తే భూపతి, ఏంటి చెప్పు అని అడుగుతాడు. ఇక అప్పుడే అతను ఇలా పేపర్ని చూపిస్తూ, ఈ అడ్రస్ ఇక్కడేనా సార్, ఈ హోటల్ అడ్రస్ ఇచ్చారు అని అంటూ అతను చెప్తాడు. అలా చెప్పేసరికి, ఈ హోటల్ పల్లవి అనే అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది, ఆ అమ్మాయి కోసం లెటర్లో పేపర్లో వేస్తే మీరు వెతుక్కుంటూ వచ్చారు అంతే కదా అని అంటూ భూపతి అడిగితే, అవును సార్ కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు అని అంటే, ఇంతకు ముందే ఒకడు వచ్చాడు, వారిని తీసుకొని అదే అడ్రస్కి నేను వెళ్ళాను, వెళ్తే వాళ్ళకి పడదంట, కావాలనే ఆ హోటల్ అడ్రస్ పెట్టి వాళ్ళకి పడని వాడు అడ్రస్ పెట్టి అలా వేశాడంట. ఇక ఇందాక వచ్చిన వాడిని బాగా కొట్టేసి పంపించేశారు, అందుకనే ఇక ఇప్పుడు ఇక్కడే నిలబడ్డాను, నువ్వు వచ్చి అదే అడ్రస్ అడుగుతున్నావు, నువ్వు వెళ్ళావనుకో నిన్ను చితకబాదుతారు అని అనటంతో, అప్పుడు అవునా సార్ మీరు చెప్పేది నిజమా అని అంటే, అవునయ్యా బాబు నేనెందుకు చెప్తాను, ఇందాక తీసుకువెళ్తే నా ముందే వాన్ని బాగా కొట్టారు, అందుకనే మీకు చెప్తున్నాను, ఆ హోటల్ ఆవిడకి చాలా కోపం ఎక్కువ, నువ్వు వెంటనే వెళ్ళిపోకపోతే నీకు కూడా తన్నులు పడతాయి అని అంటే, అవునా అయితే వెళ్ళను, డ్రైవర్ కారు వెనక్కి తిప్పు, దీన్ని ఇది ఎప్పుడైతే దొరకని దీని సంగతి చెప్తాను, దొరికినప్పుడు దీన్ని చంపేస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అందులో ఇద్దరు ఆడవాళ్ళు అక్షర వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు. అక్షర పరిగెత్తుకుని వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏమండి మీరు పేపర్లో న్యూస్ చూసి వచ్చారా అని అంటూ అక్షర అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక, లేదమ్మా పేపర్లో మేము ఏ న్యూస్ చూసి రాలేదు, పల్లవి ఎవరసలు అని అంటూ వాళ్ళు అంటారు. అప్పుడే అక్షర, లేదు పేపర్ చూసి వచ్చారేమో అనుకున్నాను అంటే, లేదమ్మా ఇక్కడ అమ్మ హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుందని తెలిసింది, అందుకనే టిఫిన్ కోసం వచ్చాము, హోటల్ ఓపెన్ చేయలేదేంటమ్మా అని అంటే, అప్పుడు బుజ్జమ్మ అంటుంది, ఈరోజు హోటల్ తెరవలేదులేండి అని అంటంతో, సరే అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఉంటాడు. ఇక అప్పుడే ఇక్కడ భూపతి అలా ఉన్నప్పుడే ఇక ఒక కారు వెళ్ళిపోతూ ఉంటుంది. భూపతి పర్మిషన్ లేకుండానే ఆ కార్ అతను అలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే భూపతి, హలో ఆపు కార్ ఆపు అని అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కారు ఆపేసరికి, ఇలా వెనక్కి తీసుకురా అని చెప్పి భూపతి అంటే వాడు కారు వెనక్కి తీసుకువస్తాడు. ఇక అప్పుడే ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటి ఈ పేపర్లో అమ్మాయి గురించి వెళ్తున్నావా నువ్వు అని అంటే, అవును సార్ అదే అడ్రస్కి వెళ్తున్నాను నేను అని అనటంతో, అక్కడికి వెళ్తే ఎవరు లేరు, అక్కడ వెళ్ళిన వాళ్ళ దగ్గర చాలా పెద్ద గొడవ అయింది, ఇందాకే ఇద్దరు వచ్చి వెళ్ళిపోయారు, ఇక నువ్వు కూడా వెళ్తున్నావు, ఇక నీకు కూడా ప్రాబ్లం అవుతుంది బాబు చూసుకో అని అంటూ చెప్తూ ఉంటాడు. నిజమా సార్ మీరు చెప్పేది అని అంటే, అవును వేరే వాళ్ళకి గొడవలు జరిగి కావాలనే ఆ అడ్రస్ ఇచ్చారంట, ఆ అమ్మాయి పేరు పెట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళని చితకబాదుతున్నారు, ఇందాకే ఇద్దరిని కొట్టారు, వాళ్ళు వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయారు, అందుకనే మీకు చెప్తున్నాను బాబు అని అంటూ భూపతి చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అప్పుడే అతను, అవునా
అలా గొడవ జరుగుతుందా సార్, అయితే నేను ఉండనులే వెళ్ళిపోతాను అని అంటూ అతను ఇది ఎక్కడైనా దొరికినప్పుడు దీని సంగతి చెప్తాను అనేసి అతను కూడా వెళ్ళిపోతాడు. ఇక వెంటనే భూపతి పల్లవికి ఫోన్ చేస్తాడు. ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి భూపతి గారు ఉన్నారా అక్కడే అని అంటే ఇక్కడే ఉన్నాను తల్లి. పల్లవి, ఎంతమందిని మోసం చేశావు? ఇప్పటికే ముగ్గురిని వెనక్కి తిప్పి పంపించేశాను, ఇంతలా ఎలా మోసం చేశావమ్మా నువ్వు అని అంటే ఇక అప్పుడే పల్లవి ఇలా అంటూ ఉంటుంది, అది కాదు భూపతి గారు, ఇక అయిపోయినట్టేలేండి అని అంటే అయితే నేను ఇంటికి వెళ్ళిపోవాలా అని అంటూ భూపతి అంటే ఎంతకైనా మంచిది, ఇంకా ఉండండి ఈరోజు మొత్తం ఉండండి అని పల్లవి చెప్తుంది. అలా చెప్పి ఫోన్ పెట్టేశాక భూపతి ఇలా అనుకుంటూ ఉంటాడు, దీని ఖాతాలో ఇంకా ఉన్నట్టున్నారు అందుకే ఉండమంటుంది, ఇక నేను వెళ్ళిపోతే నాకే కదా ప్రాబ్లం, ఉండాలి తప్పదు అని అంటూ భూపతి ఉంటాను అని అంటూ అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక చాలాసేపు అక్షర వాళ్ళు అరవింద్ వాళ్ళు ఎదురు చూసినా ఎవరు రాకపోవడంతో ఇక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నైట్కి అరవింద ఇక బట్టలు తీసుకొస్తాడు. అమ్మ మీకోసం అందరికీ బట్టలు తీసుకొచ్చానమ్మా, రేపు కార్తీక పౌర్ణమి కదా అందుకనే మీ అందరికీ బట్టలు పెట్టాలని తీసుకొచ్చాను అని అంటే ఇక ఇప్పుడు ఎందుకు అరవింద, ఈ ఖర్చు అంతా అవసరమా, నా కోసం అయితే అసలే వద్దు అని అంటూ బుజ్జమ్మ చెప్పడంతో అప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు వద్దమ్మా, ఈ ఇంట్లో ఒక దేవతలాగా పట్టు చీర నగలు వేసుకొని ఇళ్ళంతా తిరిగేదానివి, ఇప్పుడు మనకున్న పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చి అలాగే నడుచుకుంటున్నావు, ఒక దేవతలా ఉండే నిన్ను మళ్ళీ అలాగ చూడాలని నీకోసం పట్టు చీర తీసుకొచ్చానమ్మా అని అంటూ అరవింద అంటాడు. అలా అనేసరికి ఇక బుజ్జమ్మ చాలా సంతోషంగా ఇక తను ఎలా ఉండేదో గుర్తు చేసుకుని బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే అమ్మ నీకు నాన్నకి అని అంటూ వాళ్ళిద్దరికీ బట్టలు ఇస్తాడు. ఆ తర్వాత బుజ్జి కూర్చొని ఉంటుంది కదా, బుజ్జి ఇది నీకోసం అని అంటూ బుజ్జికి డ్రెస్ ఇస్తే ఇక బుజ్జి పైకి లేచి నుంచని అలాగే చూస్తూ బిగ్ ఫ్రెండ్ నా కోసం తీసుకొచ్చావా అని అంటూ బుజ్జి అడిగితే అప్పుడు అరవింద ఇలా చెప్తూ ఉంటాడు, అవునమ్మా బుజ్జి నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో అని అంటే ఇక బుజ్జి తీసుకోకుండా అక్షరని ఇలా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు అక్షర తీసుకో అన్నట్టుగా ఇలా సైగ చేస్తుంది. ఇక అప్పుడు బుజ్జి సరే అని చెప్పి ఇక డ్రెస్ని తీసుకుంటుంది. తీసుకునేసరికి ఇక థ్యాంక్స్ బిగ్ ఫ్రెండ్ అని అంటుంది. ఇక అలా అనేసరికి ఇక చేతిలో ఒకటే కవర్ ఉంటుంది. ఇక అప్పుడే బుజ్జి ఇలా అంటూ ఉంటుంది, అదేవరకు బిగ్ ఫ్రెండ్ పల్లవి అంటికా అని అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక అరవింద కాస్త డల్ అయిపోతాడు. ఇక అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నా అక్షర కోసం ఇది తీసుకొచ్చాను, దానికోసం అంటావేంటి బుజ్జి అని అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అక్షర తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, పాపమైన నా కోసం తీసుకొచ్చినట్టున్నారు, పల్లవి పేరు అనేసరికి అలా ఫీల్ అవుతున్నారు అని అక్షర అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడేమో పల్లవి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, దానికోసమే తెచ్చారని అర్థమవుతుంది కానీ నా కోసం అని చెప్పేసరికి ఫీల్ అవుతున్నారు, అయితే అవ్వనియో నేను మాత్రం తీసుకుంటాను అని పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఆంటీ రండి ఆంటీ తీసుకోండి అని అంటూ బుజ్జి చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక పల్లవి అరవింద పక్కకు వెళ్ళిపోయి ఇలా అడుగుతుంది. ఇక అప్పుడే అరవింద ఇలా చెప్తూ ఉంటాడు, ఇది తన కోసం కాదమ్మా అని అంటూ బుజ్జితో చెప్తే బుజ్జి అంటుంది, మరి ఇంకెవరికి బిగ్ ఫ్రెండ్ అని అంటే ఇది మీ అమ్మగారి కోసం తెచ్చాను అని అనటంతో అదేంటి బిగ్ ఫ్రెండ్ ఆంటీ, ఎన్నో రోజులుగా మీకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు తన కోసం తెచ్చావమ్మని తను హ్యాపీగా ఫీల్ అవుతుంటే మళ్ళీ మా అమ్మగారి కోసం ఏమో అంటావేంటి అని అంటూ బుజ్జి అంటే ఇక అప్పుడే అరవింద ఇలా చెప్తూ ఉంటాడు, తన కోసం చాలా రోజులైంది కదమ్మా, అందుకనే చాలా స్పెషల్గా నేను ఆర్డర్ పెట్టాను, అది రేపు వస్తుంది, ఇక ఇది ఇప్పుడు మీ అమ్మగారి కోసం అని అంటూ అరవింద చెప్పడంతో ఓహో ఆంటీకి చాలా స్పెషల్గా తెప్పిస్తున్నావన్నమాట, ఆంటీ మీకోసం స్పెషల్గా తెప్పిస్తున్నారు, ఇప్పుడు ఇది మా అమ్మకి, అమ్మ తీసుకోమ్మా అని అంటే అరవింద అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షర చీరను తీసుకుంటుంది. అక్షర అలా మురిసిపోతూ అరవిందని చూస్తూ ఉంటే ఇక బుజ్జి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ తీసుకొని అలాగే ఉంటావేంటి, థ్యాంక్స్ చెప్పు, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని థ్యాంక్స్ చెప్పాలని చెప్పవు కదా అని అంటే నేను చెప్తున్నానే, నువ్వెక్కడ చెప్పనిస్తావు నన్ను అని అంటూ అక్షర థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళాక చీరను తీసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఆ చీరను చూసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అక్షర. ఇక అంతలో అరవింద లోపలికి వచ్చేసరికి అక్షర చీరని ఇలా పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అంతలో ఇక అక్షర ఇలా చూస్తూ ఉంటే అరవింద వచ్చి ఏంటి అక్షర చీర నచ్చిందా అంటే చాలా నచ్చిందండి, చాలా బాగుంది అని అంటే నీకోసం తీసుకొచ్చాను అక్షర అని అంటే మీరు నా కోసం తెచ్చినందుకే ఇలా చూసుకొని సంతోషపడిపోతున్నానండి అని అంటూ అక్షర అంటే ఇక అప్పుడు అరవింద మీ నీకోసం ఎప్పుడు తేలేదు కదా అక్షర అని అంటే ఇక అమ్మ వాళ్ళు ఇచ్చిన మనం కొనుక్కున్న అంత సంతోషంగా ఉండదండి, భర్త తన కోసం తెచ్చింతే ఇక ఎంతో సంతోషంగా ఉంటుంది అని అక్షర అంటూ థ్యాంక్స్ చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే అరవింద ఈ పల్లవి కోసం ఎవరు రాలేదు
ఎంత అక్షరా, ఇంత పేపర్కి ఇచ్చాము ఒక్కరు కూడా రాలేదు అని అంటే ఇక రేపు ఇంకొకటి కూడా పేపర్కి వస్తుందండి అని అంటే ఇక ఇలాగే నా అక్షరా అని అంటే అలా కాదు రేపు ఇంకోలా వస్తుంది అని అంటూ అక్షర చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇక అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది అక్షర నేను చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని. ఇక అంతలో పేపర్ రావడంతో ఇక అప్పుడే బుజ్జి అరవింద అక్షర ఆ పేపర్ చూస్తారు. ఇక బుజ్జి కోసమే ఆ పేపర్ వేయిస్తారు. పల్లవి వాళ్ళ అమ్మ నాన్నని రప్పించడానికి ప్లాన్ చేస్తుంది అక్షర. ఈ గిరీశం వీళ్ళు ఎవరు అక్షర అని అంటే సర్ప్రైజ్ చెప్తాను పదండి. ఇక వాళ్ళ అమ్మ నాన్నలుగా వచ్చి యాక్టింగ్ చేస్తారు. దీన్ని తాట తీపించేసి అదే పారిపోయేలా చేద్దాం అని అంటూ అక్షర అంటుంది. అలా అనేసరికి అరవింద సరే అంటారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే బుజ్జి అరవింద ముందు కూర్చుంటే ముగ్గురు వెనకాల కూర్చుంటారు. ఇక అప్పుడే అరవింద అలా నవ్వుతూ చూస్తూ ఉంటే బుజ్జి ఇలా అంటుంది, ఆంటీకి తెచ్చిన చీర చాలా బాగుంది బిగ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటే పల్లవి ఏమో ఆ చీర కట్టుకోవడంతో దురదలేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా గోక్కుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి ఏం బాగుంది ఇది కట్టుకున్నప్పటి నుంచి ఒకటే దురద అని అనుకుంటూ ఉంటుంది. ఇక దురద గుంటాకు వాటర్ చల్లితే దురద లేవకపోతే ఏం లేస్తుంది, మా ప్రయత్నం అంతా నీ నోటి నుంచి మాట రావాలని అని అరవింద అనుకుంటూ ఉంటే అలా వెళ్తూ ఉంటే ఇక బుజ్జి ఇక సర్ప్రైజ్ ఆంటీకి అని అంటూ ఉండగానే సర్ప్రైజ్ ఏంటి అని అంటే అక్షర అంటుంది, నా కుడికన్ను కొట్టుకుంటుందంటే అందుకే నీకు మంచి జరుగుతుంది కాబట్టి కొట్టుకుంటుందమ్మా అని అంటే ఇక పల్లవి సర్ప్రైజ్ ఏంటి అని బుజ్జిని అడుగుతుంది. ఇక నీకు ఇప్పుడే చెప్పను సర్ప్రైజ్ కదా అని అంటుంది. ఇక ఆ తర్వాత ఇక పల్లవి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత భూపతిని చూసి ఇక చాలా సంతోషపడిపోతుంది, దేవుళ్ళలో వచ్చి నాకు సపోర్ట్గా ఉంటాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో పల్లవి అలా చూస్తూ ఉంటే అక్షరనేమో ఇక నవ్వుతూ అలా అక్కడ దేవుడి దగ్గర దీపాలు పెడుతూ ఉంటుంది. బుజ్జి వచ్చి పల్లవి అంటే ఏదమ్మా అనేసరికి పల్లవిని చూస్తుంది. పల్లవి భూపతి దగ్గరికి వెళ్దాము అనుకుంటూ ఉండగానే ఇక పల్లవి మోసం చేసిన వాళ్ళలో ఒకడు పేపర్ తీసుకొని అక్కడంతా వెతుకుతూ వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే పల్లవి అతన్ని చూసి టెన్షన్ పడుతూ భయపడుతూ అక్కడ పక్కన దాక్కుంటుంది. ఇక ఇంతటితో రివాల్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.